నమస్కారం మిత్రులారా, మనం ఈరోజు బొగ్గు మరియు పెట్రోలియం గురించి నేర్చుకుందాం. బొగ్గును ఆంగ్లంలో కోల్ అని అంటారు. మన చుట్టుపక్కన ఉన్న వస్తువులను ఒకసారి గమనిద్దాం. వాటిని గమనించి ఒక పట్టికను తయారు చేద్దాం. ఈ పట్టికను గమనిస్తే 40 ఏళ్ల ముందు మనం పచ్చడి నిల్వ చేసుకోవడానికి మట్టి జాడీలు వాడేవాళ్ళం. మట్టి జాడీలు కింద పడితే పగిలిపోతాయి అని మనకు తెలిసిందే. ఇప్పుడు మనం మట్టి జాడీల బదులు కింద పడినా పగలని ప్లాస్టిక్ జాడీలు వాడుతున్నాం. అలానే వంటకు ఒకప్పుడు రాగి గిన్నెలు వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు స్టీల్ గిన్నెలు వాడుతున్నాం. నగలకు అప్పుడు ఇప్పుడు కూడా వెండి బంగారమే వాడుతున్నాం. అలానే కుర్చీలు మంచాలకు కూడా చెక్కనే అప్పుడు ఇప్పుడు వాడుతున్నాం. ఈ టేబుల్ నుండి మనం ఏమి గ్రహించవచ్చో చూద్దాం. మనము సరిగ్గా గమనించినట్లయితే బంగారం, వెండి, చెక్క వంటి పదార్థాలను ఎన్నో వందల ఏళ్ల నుండే వాడుతున్నాం. ప్లాస్టిక్, స్టీల్ వంటి పదార్థాలను అయితే ఇటీవలే ఉపయోగించడం మొదలుపెట్టాం. భౌతిక శాస్త్రం మరియు సాంకేతిక పరిజ్ఞానంలోని కొత్త మార్పులు మనకు ప్రతిరోజు కొత్త వస్తువులను అందజేస్తున్నాయి. పదార్థాల యొక్క శాస్త్రంతో వ్యవహరించే శాఖను మెటీరియల్ సైన్స్ అని అంటారు. ప్రతి పదార్థము మనకు ఏదో ఒక మూలము నుండి పొందబడిందే. ఇప్పుడు కొన్ని పదార్థాలను ఇంకా వాటి మూలాలను విశ్లేషిద్దాం. మనకు చెక్క చెట్ల నుండి లభిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇనుము, రాగి వంటివి వాటి ధాతువుల నుండి లభిస్తాయి. ధాతువులను ఆంగ్లంలో ఓర్స్ అని అంటారు. అయితే ప్లాస్టిక్, గాజు వస్తువులను ఏ పదార్థములతో తయారు చేస్తారో ఆలోచించండి. మీకు తెలిసిన కొన్ని పదార్థములను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పదార్థముల యొక్క మూలముల ఆధారంగా ఒక పట్టికను తయారు చేద్దాం. ఇసుకలో సిలికేట్స్ ఉంటాయి. ఇసుకని కరిగించిన తరువాత దాన్ని ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గించేస్తే మనకు గాజు తయారవుతుంది. మరికొన్ని పదార్థములను ఎలా తయారు చేస్తారో ఈ పట్టికను చూడండి. మనకు తెలిసినట్టే చెక్కను ఎండిపోయిన చెట్ల నుండి, ప్లాస్టిక్స్ను పెట్రోకెమికల్స్ నుండి, లోహములను వాటి ధాతువుల నుండి తయారు చేస్తారు. ఈ టేబుల్ 2 నుండి మనం ఏమి గమనించవచ్చో చూద్దాం. మట్టి, నీరు మరియు గాలి మాత్రమే పదార్థాల వనరులు కావు. శక్తిని కూడా ఒక వనరంగా వాడారు. శక్తిని ఆంగ్లంలో ఎనర్జీ అంటారు. కానీ ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ చాలా పదార్థాలను భర్తీ చేసేసింది. ప్లాస్టిక్ను తయారు చేయడానికి పెట్రోకెమికల్స్ను వాడతారు. మనము వాడే చాలా పదార్థాలు మనకు ప్రకృతి నుండే లభిస్తాయి. కావున మట్టి, నీరు, గాలి, పెట్రోల్ మొదలైన వాటిని ప్రకృతి వనరులు అని అంటారు. ప్రకృతి వనరులను ఆంగ్లంలో నేచురల్ రీసోర్సెస్ అని అంటారు. ఇప్పుడు నేచురల్ రీసోర్సెస్కి కొన్ని ఉదాహరణలను చూద్దాం. జంతువులు, ముడి చమురు, అడవులు, లోహాలు, రాళ్ళు, నీరు, నేల, గాలి, ఎండ. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటి గురించి ఆలోచించండి. మనము ఇప్పటిదాకా తెలుసుకున్న వనరులు మనకు ఎల్లప్పటికీ దొరుకుతాయా? ఈ వనరులు మానవ కార్యకలాపాల వల్ల అంతరించిపోగలవా? మనకు బొగ్గు మరియు పెట్రోలియం అంతులేని పరిమాణాలలో దొరుకుతుందా? మనకు ఎప్పటికైనా గాలికి కొదవ వచ్చే అవకాశం ఉందా? మనకు ఎప్పటికైనా నీటికి కొదవ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మనం ప్రకృతి వనరులలోని రకాలు చూద్దాం. నేచురల్ రిసోర్సెస్ను ముఖ్యంగా 2 రకాలుగా విభజిస్తారు. అవి ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే మనం వాడే కొద్దీ తరిగిపోతాయి. ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే మనం ఎంత వాడినా తరగవు. ఇప్పుడు మనం ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. గాలి, నీరు, ఎండ వంటి వనరులు మనం ఎంత వాడినా అంతరించిపోవు. ఎంత వాడినా తరగని వాటిని ఆంగ్లంలో ఇన్ఎగ్జాస్టబుల్ అని అంటారు. అందుకని గాలి, నీరు, ఎండ వంటి వనరులను
ఇన్ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ ను తరిగిపోయే వనరులు అని అంటారు. బొగ్గు, పెట్రోలియం మొదలైన వనరులను వాడుతూ ఉంటే అవి కొన్ని సంవత్సరాల తర్వాత అంతరించిపోతాయి. వాడే కొద్దీ తరిగిపోయే వాటిని ఎగ్జాస్టబుల్ అని అంటారు. అందుకని బొగ్గు, పెట్రోలియం మొదలైన వాటిని ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ అని అంటారు. ఆయిల్, నేచురల్ గ్యాస్, బొగ్గు, ఇవి ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ కు కొన్ని ఉదాహరణలు. మనము చెక్క కోసం చెట్లను కొట్టివేస్తాం. దీనివల్ల అడవులు అంతరించిపోతున్నాయి. అటవీ నిర్మూలనని ఆంగ్లంలో డిఫారెస్టేషన్ అని అంటారు. అయితే చెక్క కోసం ఉన్న అడవులు అన్నింటినీ కొట్టివేస్తే ఏమవుతుంది ఆలోచించండి. మనం వాడే మరొక అత్యంత ఉపయోగకరమైన వనరం పెట్రోల్. పెట్రోల్ను ఇలానే వాడుతూ ఉంటే ఎల్లప్పటికీ మనకి అది అందుబాటులోనే ఉంటుందా? పెట్రోల్ ఇన్ఎగ్జాస్టబులేనా? పెట్రోల్ను మనం కేవలం ఇంధనంగానే వాడము. ఇంకా పెట్రోల్ను ఎలా వాడతారో మనం ఈ పాఠంలో మున్ముందు తెలుసుకుందాం. మనం ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ మరియు ఇన్ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పెట్రోలియం ఇన్ఎగ్జాస్టబులా కాదా ఆలోచించండి. పెట్రోలియం యొక్క చరిత్రను చూద్దాం. 1859 నుండి 1969 సంవత్సరాల మధ్యలో మొత్తం 222 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ను తయారు చేశారు. ఒక బ్యారెల్ అనగా 159 లీటర్లు. ఈ మొత్తం ఆయిల్లో సగం ఆయిల్ను మొదటి 100 సంవత్సరాలలో అనగా 1859 నుండి 1959 మధ్యలో తయారు చేశారు. అంటే మిగిలిన సగం ఆయిల్ను తర్వాతి 10 సంవత్సరాలలోనే అనగా 1959 నుండి 1969 మధ్యలో తయారు చేశారు. అంటే ఆయిల్ యొక్క వినియోగం బహుళ రెట్లు పెరిగిపోయింది. మనము ఒక్క రోజులో వాడే ఆయిల్ను తయారు చేయడానికి భూమికి సుమారుగా 1000 సంవత్సరాలు పడుతుంది. ఈ బొగ్గు, పెట్రోలియం యొక్క అధిక వాడకం వల్ల మనం ఎదుర్కోబోయే ఆందోళనలను చూద్దాం. బొగ్గు, పెట్రోలియంను మనం జాగ్రత్తగా లేకుండా వాడేస్తున్నాము. ఇలానే వాడుతూ పోతే మనకు ఇంకొన్ని సంవత్సరాలలో ఇంధనంగా వాడుకోవడానికి పెట్రోలియం మిగలదు. బొగ్గు మరియు పెట్రోలియం వంటి ఇంధనాలు పూర్తిగా తరిగిపోతే ఏమవుతుంది? ఒకవేళ పూర్తిగా అయిపోతే అప్పుడు మనం ఎనర్జీ కోసం ఏం వాడతాం? వీటి గురించి ఒక నిమిషం ఆలోచించండి. ఈ పెట్రోలియం అంతరించిపోయే ఆందోళనలను ఎదుర్కోవడానికి మనకున్న ఒక మార్గం బయోడీజిల్. దీన్ని మొక్కల ఆయిల్స్ లేదా జంతువుల కొవ్వు నుండి తయారు చేస్తారు. ఇది విషపూరితం కాదు. ఇది సురక్షితం మరియు డీజిల్ ఇంజన్లలో కూడా వాడచ్చు. కానీ దీనికి చాలా సాగు భూమి కావాలి. ఇది ఆహార కొరతకు దారితీయొచ్చు. ఈ బయోడీజిల్ను తయారు చేయడానికి మనము మొక్కలను వాడుతున్నాం. దీనికి సాగు భూమి కావాలి. వచ్చే పంటలను బయోడీజిల్కే వాడేస్తే మనకు ఆహార కొరత వస్తుంది. మనము సాధారణంగా బొగ్గు, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ను ఇంధనములుగా వాడతాము. ఇంధనమును వంటకు, రవాణాకు, విద్యుత్ ఉత్పత్తికి వాడతారు. పూర్వం వంట వండడానికి చెక్కను ఇంధనంగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు బొగ్గు, కిరోసిన్ మరియు ఎల్పిజీలను వాడుతున్నారు. పూర్వం విద్యుత్ ఉత్పత్తికి విండ్ మిల్లులు వాడేవారు. కానీ ఇప్పుడు బొగ్గును ఉపయోగించే స్టీమ్ ఇంజన్ను వాడుతున్నారు. 19వ శతాబ్దంలో బొగ్గు అతి ముఖ్యమైన ఇంధనం. ఇంకొన్ని సంవత్సరాలకు పెట్రోలియంను కనుగొన్నారు. బొగ్గును పెట్రోలియం భర్తీ చేసేసింది. ప్రస్తుతం బొగ్గును కేవలం థర్మల్ పవర్ ప్లాంట్స్లో విద్యుత్ ఉత్పత్తి కొరకు మాత్రమే వాడుతున్నారు. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న దాని సారాంశము చూద్దాం. పదార్థముల యొక్క శాస్త్రముతో వ్యవహరించే శాఖను మెటీరియల్ సైన్స్ అని అంటారు. మట్టి, నీరు, గాలి, పెట్రోల్ వంటి ప్రకృతి నుంచి లభించే వనరులను ప్రకృతి వనరులు అని అంటారు. ప్రకృతి వనరులను రెండు రకాలుగా విభజించవచ్చు. ఎగ్జాస్టబుల్, తరిగిపోయేవి, మరియు ఇన్ఎగ్జాస్టబుల్, తరగనివి. పెట్రోల్ను మనం చాలా అధికంగా వాడేస్తున్నాము. మనము దీనిని పరిరక్షించాలి. ప్రస్తుత కాలంలో మనం బొగ్గు, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ను మనము ఇంధనములుగా వాడుతున్నాము. ప్రతి వీడియో చివరిలో మనము రెండు ఆంగ్ల పదార్థాలకు అర్థాలను నేర్చుకుందాం.
ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ అంటే తెలుగులో ఉదాహరణ. సమరీ, సమరీ అంటే తెలుగులో సారాంశం. నేచురల్ గ్యాస్, పెట్రోలియం, కోక్, కోల్, పెట్రోకెమికల్స్ మొదలైన వాటి గురించి మనము తర్వాతి భాగంలో నేర్చుకుందాం. ధన్యవాదములు.